పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్పేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్కు చెందిన మోహన్ హఫీజ్పేటలో సెంటరింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న ఇంటి నుంచి పనికి వెళ్లిన మోహన్ తిరిగి రాకపోవడంతో బంధువులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు. విచారణలో భాగంగా పోలీసులు కొందరు అనుమానితుల్ని విచారించారు. మోహన్ ను చంపి మృతదేహాన్ని పూర్తిగా తగలబెట్టినట్లు తేలడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సార్ ఆఫీస్లో కానీ ఇంకో ఏంటండి పిలుస్తాను సార్. తాళం ఇంకోటి ఉంది లోపల తాళం, ఇంకో తాళం ఉంది చూడు, ఏదో ఒకటి మిస్సింగ్ అయింది అంటే ఆఫీస్ మియాపూర్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టాం సార్. అయితే ఇక్కడ ఇంక్వైరీ చేశారు, ఎక్కడ పత్రం ఉంటుంది సార్ సెంటరింగ్ వాళ్ళ మీద, ఇంకా అతనితో పాటు ఎంతమంది ఉన్నారని అర్థమవుతుందిలే సార్. పెద్ద పెద్దవాళ్ళతో తిరిగేవాడు, అదొకటి మాకు ఏం గుర్తింపు ఎంబడి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. వారం రోజులు అవుతుంది సార్. మీకు ఈ విషయం ఎప్పుడు తెలుసా? మాకు శనివారం 3 గంటల కూరికి వచ్చిపోవాలి వచ్చింది సార్. ఎప్పుడు జరిగినట్టు? శుక్రవారం 6:30-7 గంటల అప్పుడు బయటకు వెళ్ళిపోయినాడు సార్. ఆయన పని కూలి పని మంది అయినా చేతికి వేసాడు. వీడే ఈ అమీర్ పనికి చాలా క్లోజ్ ఉంటాడు సార్. యవాన్ ఈయనకి మిస్సింగ్ అయిన ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం ఉంటుంది సార్. ఈయన ద్వారానే ఏమైనా జరుగుండదు సార్. మాకు అక్క ఈయనతో పెద్దవాళ్ళతో జరిగింది, ఈయన ద్వారా తీసుకుపోయాడు, అమీర్ ద్వారానే తీసుకుపోయాడు మిస్సింగ్ అయిపోయి సార్. సాయంత్రం మళ్ళా పాకొండింటికి రావట్లేదు, షీకెట్ అయింది ఇంకా రావట్లేదు అని ఫోన్ చేసి పాకొండింటికి వస్తున్నా బిర్యానీ తీసుకుని వస్తున్నా అని చెప్పిండు. బిర్యానీ తీసుకుని వస్తున్నా అని చెప్పి అడిగిన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ రోజు నుంచి మాకు కనిపించలేదు. శనివారం రోజు సాయంత్రం 8 గంటలకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తే ఈ రోజు ఇట్లా కాల్పోయింది అని వచ్చి అంటే ఈ రోజు తెలిసింది. మీకు నేను మా అమ్మాయి హైదరాబాద్.